కృష్ణ తెలుగు ఆడియో నాలుగు హబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణ. ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించినటువంటి ప్రేమదీపిక అనే నవల 7వ భాగం చదువుతున్నాను. అతని కంఠంలో బాధ, అతను పడుతున్న వేదన కాంచన మనస్సుని చిత్రంగా కదిలించి వేసింది. ఒక అడుగు వేసి అతనికి అభిముఖంగా వచ్చింది. జయసింహ చేతిలో ముఖం దాచుకున్నాడు. జయా, ఎంత పిచ్చిగా మాట్లాడుతున్నా, నన్ను అలాంటి మాటలని బాధ పెట్టడం నీకు సరదాగా ఉందా? నన్ను మీరు ఎందుకు బాధ పెడుతున్నారు? నా మీద మీకెందుకు కోపం? నాకే కోపం లేదు. మరి డబ్బు ఎందుకు తీసుకోరు? తీసుకోగానే సరా, తీర్చే విధానం ఎలా? మీ చదువు పూర్తయిన తర్వాత వడ్డీతో సహా తీర్చండి. మీరు ఎక్కడో అక్కడ అప్పు చేయక తప్పదు. ఆ అప్పు నా దగ్గరే తీసుకోండి. అలా అనుకుంటే పర్వాలేదుగా. కాంచన క్షణం సేపు ఆలోచించింది. అది బాగానే ఉన్నట్టుగా తోచింది. వేలు పెట్టి చూపిస్తూ, అయితే ఇది అప్పే, అది గుర్తుపెట్టుకుంటావా అంది. మీరెలా అయినా అనుకోండి, పర్వాలేదు అన్నాడు. కాంచన వెళ్ళి పెట్టె తెరిచి అందులో నుండి ఒక డైరీ తెచ్చింది. దానిపైన దాన్ని తెరిచి అందులో తేదీ, సంవత్సరం, వారం రాసి జయసింహ దగ్గర చేసిన అప్పు అని వ్రాసి దాని కింద 400 వేసింది. డబ్బు ఇవ్వు అంది. జయసింహ ముఖం వికసించింది. అతని కళ్ళల్లో బాధ, మంచు తెరలా మాయమైంది. కాంచన డైరీలో వ్రాసిన చదివి వినిపించింది. నీకు 400 నేను అప్పు అంది. మీరెలాగైనా అనుకోండి అన్నాడు అతను. కాంచన గారు భూషయ్య కేక పెడుతూ వచ్చాడు. అక్కడ ఉన్న జయసింహను చూసి ఆయన ముఖం చిట్టించాడు. కాంచనతో, అమ్మాయి, నీతో ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పడానికి వచ్చాను అన్నాడు. చెప్పండి అంది. ఆయన చంకలో పెట్టుకున్నటువంటి బ్రీఫ్ కేస్ తెరిచి అందులో నుండి ప్రామిసరీ నోటు తీస్తూ, చూడమ్మా, ఈ ఇల్లు ప్రసాదరావుకి తాకట్టుంది. ఆ డబ్బు తీరుస్తావా, ఇల్లు స్వాధీనం చేస్తావా, అడిగి రమ్మన్నారు ఆయన అన్నాడు. కాంచన అయోమయంగా చూసింది. ఏమిటి? జయసింహ ముందుకొచ్చాడు. ఎవరు మిమ్మల్ని పంపింది అన్నాడు. ఇంకెవరు పంపుతారు? ప్రభాకర్ అన్నాడు. ఆ మాట వినగానే కాంచన ముఖం పాలిపోయింది. జయసింహ శివంగిలి అయ్యాడు. ప్రభాకర్ పంపాడా? అయితే మా సమాధానం ఏమన్నాండి, అమ్మాయి గారు ఆపు తీర్చదు, తీర్చరు కాక తీర్చరు, ఇల్లు స్వాధీనం చేయను చేయరు. ఆమె తరపున నేను జవాబు చెప్తున్నాను. వెళ్ళండి, దిక్కున్న చోటును చెప్పుకోమనండి. ఇక్కడికి మళ్ళీ ఎవరైనా ఈ మాట మీద వస్తే చంపి పాత్ర వేస్తానని చెప్పండి అరిచాడు. భూషయ్య జయసింహని భయంగా యగాదిగా చూశాడు. సరే, నాదేముంది, మీరు ఎలా చెప్పమంటే అట్లాగా చెప్తాను అని వెళ్ళిపోయాడు. ఇదిగో ఆగండి, కాంచన పిలిచింది. ఆయన వెనక్కి తిరిగాడు. నేను ఈ ఇల్లు వాళ్ళకి స్వాధీనం చేసేస్తాను, ఆ కాగితాలు ఇస్తే సంతకం పెట్టేస్తాను అంది. అమ్మాయి గారు, జయసింహ వారిస్తున్నట్టుగా అన్నాడు. జయా, నువ్వు ఊరుకో, ఇది నా స్వంత విషయం. బాబాయ్ చేసిన అప్పు నేను ఎగ్గొడతాను అనుకుంటున్నావా? అంతేకాదు, కాంచన పెదవుల మీద విరక్తిని నేనటువంటి చిరునవ్వు కదిలింది. బాబాయ్ పోయిన తర్వాత నేను ఇంకా ఈ ఊరు వచ్చి ఉంటానని అనుకుంటున్నావా? వాళ్ళు అడగకుండానే తీర్చేసిన అప్పు అడిగించుకుని కూడా ఎగ్గొడతామా? అంత నీచులమా మనం? భూషయ్య గారు, కాగితాలు ఇటువంటి వాటి మీద సంతకం పెట్టేస్తాను అంది. ఇదిగోనమ్మా, స్వాధీన పత్రం రాసుకునే వచ్చాను అంటూ ఆయన కాగితం తీశాడు. అమ్మాయి గారు, తొందరపడకండి, కాస్త ఆగండి, ఆలోచించి చేద్దాం. ఆ డబ్బు ఎక్కడైనా అప్పు చేసి తీరుద్దాం. వద్దు జయా, వద్దు, నన్ను ఇంకేమీ అనొద్దు. కాంచన పెన్ను తీసి భూషయ్య చెప్పిన చోట సంతకం చేసేసింది. జయసింహ నిస్సహాయంగా చూడటం తప్ప ఏం చేయలేకపోయాడు. కాంచన సంతకం చేస్తూ ఉంటే అతని ప్రాణం కొట్టుకుపోతున్నట్టుగా గుప్పెట్లు బిగుసుకున్నాయి. భూషయ్య వెళ్ళిపోబోతూ, ఈ ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తారమ్మా అన్నాడు. సాయంత్రం నేను ఊరు వెళ్ళిపోతున్నాను అంది కాంచన. మంచిది అని వెళ్ళిపోయాడు. అమ్మాయి గారు, మీరెంత పనిచేశారు అన్నాడు జయ. చేయవలసిన పనే చేశాను, ఇక ఈ ఊరు రావాలని నాకు లేదు, ఈ ఊరిలో పని లేదు అంది కాంచన. ఆ ముఖంలో కనిపిస్తున్న ఆత్మస్థైర్యానికి అతను విస్తుపోయాడు. ఇంతలో సుబ్బమ్మ వచ్చింది. జయసింహ చెప్పగా ఈ వార్త విని ముక్కున వేలించుకుని, ఔరా, ఎంత పని జరిగింది, అసలు ఆ ప్రభాకర్ మనిషా పశువా? నిన్న మొన్నటి వరకు ఈ ఇంటిలో బిడ్డలా తిరిగినవాడు, పంతులు గారు పోతే కనీసం వచ్చి చూసేది లేకపోగా ఇంత అఘాయిత్యానికి ఒట్టిగడతాడా అంది. అమ్మాయి గారు సంతకం పెట్టకుండా ఉంటే వాళ్ళ పని నేను పట్టేవాణ్ణి అన్నాడు జయసింహ. ఆ పిల్ల మనసు అలసలే విరిగిపోయింది.
దీనితో ఇంకా అసహ్యం కలిగి ఉంటుంది అంది సుబ్బమ్మ. కాంచన హైదరాబాద్ వెళ్ళడానికి ట్రైన్లో కూర్చుంది. జయసింహ ప్లాట్ఫామ్ మీద నిలబడి కాంచనకి అప్పగింతలు పెడుతున్నాడు. అమ్మాయి గారు ఉత్తరాలు రాయటం మర్చిపోరుగా అంది కాంచన. నాకు గురువారం సోమవారం ఖచ్చితంగా నాకు మీ ఉత్తరం అందాలి, అందకపోతే అదే రోజు సాయంత్రం ఈ రైలు ఎక్కి మీ ముందుకు వాళ్తాను. అలాంటి పిచ్చి పనులు చేయకు, డబ్బు చాలా ఖర్చు అవుతుంది అంది కాంచన. నాకు డబ్బు ఖర్చు తగ్గించాలనుకుంటే మీ చేతిలోనే ఉంది. రైలు కూత వేసి కదిలింది. అమ్మాయి గారు ఉంటాను అన్నాడు. సరే అంది. ఉంటాను, మీరు జాగ్రత్త, రైలుతో వడివడిగా నడుస్తూ అన్నాడు. అతని ముఖంలో ప్రియమైన వ్యక్తికి దూరం అయిపోతున్నటువంటి బాధ స్పష్టంగా కనిపిస్తోంది. నువ్వు కూడా జాగ్రత్త, కాంచన చేయి చాచింది. అతను హఠాత్తుగా అనాలోచితంగా ఆ చేతిని తన రెండు చేతులతోనూ గట్టిగా పట్టుకున్నాడు. మీకు నేనున్నాను, మీరు బెంగపడకండి, బాగా చదువుకోండి. రైలు వేగం అందుకుంది. జయసింహ కాంచన చేతిని వదలలేనట్టుగా వదిలేశాడు. కాంచన అతను కనిపించే వరకు చేయి ఊపుతూనే ఉంది. అతను ఊపుతూనే ఉన్నాడు. కాంచన కళ్ళల్లో నీటి పోలు కమ్మినాయి. జయసింహ మాటలు ఆమె ఒంటరి హృదయానికి ధైర్యం కలిగిస్తున్నాయి. ఒక్కసారి చేయి చూసుకుంది. ఇంకా అతని స్పర్శ అక్కడ ఉన్నట్టే ఉంది. ఆ స్పర్శలో ఎంత స్నేహభావం, ఎంత అభిమానం, అతని నోటితో చెప్పలేని ఆత్మీయత ఏదో కాంచనకు అర్థమైంది. ఎవరమ్మా అతను? పక్కనున్న ఆవిడ అడిగింది. మాకు తెలిసిన అతను అంది. ఆవిడ కాంచనని యగాదిగా చూసింది. చదువు సంస్కారం గల ఈ యువతికి మొరటుగా రౌడీలో ఉన్నటువంటి ఆ యువకుడికి స్నేహం ఏమిటో, ఆ అప్పగింతల్లో అంతరార్థం ఏమిటో కాంచన ఆ ఊరికి కన్నీళ్లతోటి వీడుకోలయింది. జయసింహ స్టేషన్ బయటకు వచ్చాడు. అక్కడ ఆదరా బాదరా స్టేషన్కు వస్తున్నటువంటి ప్రభాకర్ కనిపించాడు. జయసింహ అతను చూడగానే కాళ్ళ బిగించి పట్టుకున్నాడు. దొంగ రాస్కర్, నువ్వు మనిషివేనా? మాస్టర్ పోయి అమ్మాయి గారు కష్టాల్లో ఉంటే ఇల్లు స్వాధీనం చేసుకుంటావా? ఇప్పుడు నీ కళ్ళు కాళ్ళు నేను విరక్కొట్టాననుకో, నువ్వు ఇంటిలోంచి కదలకుండా ముసలమ్మలా కూర్చుంటావు. అతను చేయెత్తి కొట్టబడ్డాడు. ప్రభాకర్ జయసింహని బలంగా తోసేసి, ఇల్లా స్వాధీనమా అన్నాడు అయోమయంగా. అమాయకంగా మొహం పెట్టావంటే నాకు ఇంకా మండుతుంది. ఏంటో తెలీదా? తెలియ చెప్పనా? పందులు గారిల్లు అంటూ ఒక్కటి వేశాడు. కాంచనం గారిల్లు అంటూ ఇంకోటి వేశాడు. అతను ప్రభాకర్ని పోట్లకెత్తలాగా ఆవేశంగా కుమ్మేస్తుంటే అక్కడున్న జనం పోగయ్యి ఇద్దరిని విడదీశారు. ఇంతలో ఎవరో పరిగెత్తి పోలీసులు పెంచుకొచ్చారు. వాళ్ళు కేసు రాసుకుని జయసింహని అరెస్ట్ చేశారు. సుబ్బమ్మ అతన్ని చూడటానికి వచ్చి బాగా చివాటు వేసింది. నువ్వు ఇట్ట కటకటాల వెనుక కూర్చుంటే అమ్మాయి గాని ఎవరు చూస్తారు అంది. జయసింహ తలదించుకున్నాడు. జన్మలో ఎప్పుడు ఆవేశపడ్డని వాగ్దానం చేసుకున్నాడు. ప్రభాకర్ ఇంటికి వచ్చాడు. వస్తూనే డాడీ డాడీ అని అరుస్తూ వచ్చాడు. అతని అరుపులకి తండ్రి, నౌకర్లు, అన్నపూర్ణమ్మ అందరు ఆశ్చర్యపోయారు. అతన్ని అంత కోపంగా వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ప్రభాకర్ పిచ్చివాడిలాగా ఉన్నాడు. డాడీ, కాంచన దగ్గర నుంచి అనంతయ్య గారి ఇల్లు స్వాధీనం చేసుకోమని మీకెవరు చెప్పారు? మీరు మనిషేనా అసలు అన్నాడు. నేనా? నేనేం చేశాను? నేనెప్పుడు చెప్పాను అన్నాడు ప్రసాదరావు. నువ్వు చెప్పకుండానే భూషయ్య వెళ్ళి ఆ ఇల్లు తాకట్టు ఉందని, ఆ డబ్బుకి బదులు ఇల్లు స్వాధీనం చేయమని మన తరపున అడిగాడా? ప్రసాదరావు తెల్లబోయాడు. నేను అసలు చెప్పనే లేదు. అసలే ఆయన పోయాడు. వెళ్ళి చూడటానికి కూడా ముఖం చెల్లకపోతుంది. నేను ఏడుస్తూ ఉంటే ఈ గోల ఏమిటి? ఊరిలో తలెత్తుకోలేకపోతున్నాను. అసలు ఈ బాధకన్నింటికీ నువ్వే కారణం అన్నాడు ఆయన కోపంగా. మరి భూషణ్ని ఎవరు పంపారు? అత్తయ్యా నువ్వా? నాకేం తెలుసురా, అసలు అప్పు తీసుకున్నాడనే నాకు తెలీదు. మరెవరు పంపారు? పిడికిలు బిగించరిచాడు. నేను వెనక నుంచి వినిపించింది. ప్రభాకర్ తిరిగి చూశాడు. అక్కడ రజని నిలబడింది. ఎందుకలా గొంతు చించుకుంటున్నారు? ఇప్పుడేం జరగడానికి జరిగిందని అంది. ప్రభాకర్ మెట్ట దగ్గరకు వచ్చి అక్కడ నిలబడిన రజనిని చూస్తూ, నువ్వా అన్నాడు. అవును నేనే. మీరేగా, మీ నాన్నగారికి రావాల్సిన పాత బాకీలు చాలా ఉన్నాయని చెప్పారు. నేను అవి భూషణ చేత వసూలు చేయిస్తాను అంటే సరే అన్నారుగా? రజని నిలదీస్తున్నట్టుగా అడిగింది. అన్నాను, కానీ ప్రభాకర్ రెప్పలు అల్లలాడినాయి. ఆ పాత బాకీల్లోనే ఇది వస్తుంది. ఆయన చచ్చిపోయాడు, కాంచనని అడిగాం, ఆవిడ అప్పు తీర్చలేమని ఇల్లు స్వాధీనపరిచేసింది. ఇందులో అందరూ ఇంత గొంతు చించుకోవాల్సినటువంటి పని ఏమిటో నాకు అస్సలు అది తెలియటం లేదు అంది. ప్రభాకర్ జవాబు చెప్పలేకపోయాడు. రజని ఆ ఇంటి అధికారాలు అన్నీ ఒక్కొక్కటి మెల్లగా తన చేతుల్లోకి తీసుకుంటోంది. ఇనపేటి తాళాలు ఆమె చేతికి వచ్చేసాయి. అందులో ఉన్నటువంటి ప్రో నోట్లు చూసి
ఇవన్నీ వసూలు చేస్తే మనం హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవచ్చు అంది. హైదరాబాద్లో మనకి ఇల్లు ఎందుకు అన్నాడు ప్రభాకర్. మీరు చదువు పూర్తి చేయాలి, ఉద్యోగం కూడా అక్కడే రావచ్చు. మనకి పిల్లలు పుడితే వాళ్ళు ఈ పల్లెటూరు లాంటి ఊళ్ళో ఉండి ఏం చదువుతారు అంది. వాళ్ళు హైదరాబాద్లో ఉంటానంటే ప్రసాదరావుకి ఆనందమే వేసింది. వాళ్ళకి దూరంగా ఉంటేనే హాయి అనుకున్నాడు. నువ్వేమన్నా చెయ్యమ్మా, వాడి చదువు పూర్తి అయ్యేటట్టు చూడు అన్నాడు ఆయన. అలాగే లేండి అంది. ఆ క్షణం నుంచే ప్రభాకర్ చదువు కోసమని హైదరాబాద్లో ఉండేటటువంటి ఏర్పాట్లు చురుగుగా సాగుతూ ఉన్నాయి. అనంతయ్య పోయాడనేటటువంటి వార్త తెలిసిన రోజునే రజని ప్రభాకర్ని హైదరాబాద్కు పంపింది. అతను అక్కడ ఇల్లు ఒకటి బ్యారెన్ చేసి దానికి అడ్వాన్స్ ఇచ్చి ఆ రాత కోతలు పూర్తి చేయించి ఊరికి తిరిగి వచ్చేసరికి అనంతయ్య పోయి 10 రోజులైందని తెలిసింది. కాంచన వచ్చింది. ఊర్లోనే ఉంది, ప్రభాకర్ తండ్రిని వెళ్ళి చూసి వచ్చారా డాడీ అని అడిగాడు. వెళ్ళలేదురా, ఏ ముఖం పెట్టుకుని వెళ్ళను అన్నాడు. నువ్వైనా వెళ్ళి చూసిరా అని కొడుక్కి చెప్పాడు. రజని తండ్రి కొడుకుల మధ్య జరిగినటువంటి ఈ సంభాషణ వింది. ప్రభాకర్ మనసు రజనికి బాగానే అర్థమైంది. అతనిది జాలిగుండె. ఆ జాలిగుండె అనేటటువంటి బలహీనత ఉండబట్టే తను ఈ ఇంటికి అధికారినిగా తయారైపోయింది. ఈ విషయం తను కలలో కూడా మర్చిపోలేదు, మర్చిపోకూడదు. ఈ జాలిగుండె వల్లనే తనకి మళ్ళీ ఎప్పుడైనా ప్రమాదం కూడా ముంచుకురావచ్చు. అందువల్ల ప్రభాకర్ చేసే ప్రతి పని, అతను మాట్లాడే ప్రతి మాట, అతను కలిసి మెలిసేటటువంటి ప్రతి వ్యక్తి తనకు తెలిసి ఉండాలి. రజని ఆ రోజే తలనొప్పిగా ఉందని పడుకుంది. ఒంట్లో బాగలేదని అన్నం తినలేదు. ప్రభాకర్ ఇక రజని మంచం వదలలేదు. అనంతయ్య ఇల్లు స్వాధీనం చేసుకోకపోతే కాంచన ఈ ఊరు మళ్ళీ మళ్ళీ వస్తుంది. కాంచన ప్రభాకర్ని కలవకుండా తను ఆపలేదు. ఈ ఊరు ఇక కాంచన రాకూడదు అంటే ఆ ఇల్లు కూడా లేకుండా చేయాలి. అందుకే భూషయ్యని పిలిచి అది స్వాధీనం చేసుకురామనమని పంపించింది. ప్రభాకర్ పంపాడు అంటే కాంచన మారు మాట్లాడకుండా సంతకం పెట్టేస్తుందని రజనీకి తెలుసు. రజని అనుకున్నది అయ్యింది. కాంచన సంతకం పెట్టేసింది, ఊరు నుంచి వెళ్ళిపోయింది. రజనీకి ప్రభాకర్ ఏం చేస్తాడో బాగా తెలుసు. తన మీద అలుగుతాడు, భోజనం చేయడు, మాట్లాడకుండా భీష్మించి కూర్చుంటాడు. అలా ఎన్నాళ్ళు అతను ఉండలేడు. తన మాటల చాతుర్యానికి అతను మళ్ళీ ఇట్టే కరిగిపోతాడు. రజనీకి అతని మీద ఇంకా అధికారం పెరిగింది. ఎందుకంటే రజని తల్లి కాబోతోంది. ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్ల అయినా సరే పెళ్లి చేసుకుంటే వెంటనే పిల్లల్ని కనేయాలి. తనకి పిల్లల్ని కన్న భార్యని కష్టపెట్టినటువంటి మగవాణ్ణి మన సంఘం క్షమించదు. ఆ సంగతి రజనీకి బాగా తెలుసు. దానికి తోడు అన్నపూర్ణమ్మ అమ్మాయిని ఏమీ అనుకురా, ఒట్టి పిల్ల కూడా కాదు అంటుంది. అన్నపూర్ణమ్మ రజనీతో పోట్లాడి లాభం లేదని, తనకి ఆ ఇంటిలో స్థానం లేకుండా చేయగలదు అని గ్రహించి రజనీకి అణుకువగానే ఉండటం ప్రారంభించింది. ప్రసాదరావుకి మాత్రం రజనీ పద్ధతి నచ్చదు. ఆ నచ్చలేదన్న విషయం రజనీకి లెక్కలేదు. కాంచన పుస్తకాలు తీసుకుని హాస్టల్ బయటకు వస్తుంది. అక్కడ జయసింహ ఎదురయ్యాడు. నువ్వా, ఎప్పుడొచ్చా అంది సంబరంగా. నిన్న సాయంత్రం వచ్చానండి అన్నాడు అతను. బాగున్నావా అంది కాంచన. బాగున్నాను, మీరు? బాగానే ఉన్నాను. ఇదేమిటి ఇలా హఠాత్తుగా చెప్పబెట్టకుండా ఊడిపడ్డావు అంది ఆశ్చర్యంగా. జయసింహ తలదించుకున్నాడు. అణుకువ నిండిన స్వరంతో, మీరు వెళ్ళిన తర్వాత ఆ ఊరిలో ఒక పెద్ద మనిషి మీద తిక్కడిగా చేయి చేసుకున్నాను. పోలీసులు అరెస్ట్ చేశారు. మా లాయర్ గారు వచ్చి నన్ను ఇక్కడ తీసుకుని వచ్చేశారు. ఇక్కడ ఇళ్ల అద్దె వసూలు చేసే పని అప్పచెప్పారు. నిజంగానా? కాంచనకి సంతోషం కలిగింది. అయితే నువ్వు ఇక్కడే ఉంటావన్నమాట, అలా ఎందుకు చేయి చేసుకున్నావు జయ? నీలో అన్ని గుణాలు బాగానే ఉన్నాయి, కానీ ఆ తొందరపాటు ఆవేశమే బాగాలేదు. నిన్ను కష్టాలు పాల్చేస్తుంది. పోన్లే, నువ్వు ఈ ఊరు వస్తే నాకు హాయి, నేను ఉత్తరం రాసి బాధ తప్పుతుంది. నేను కూడా అదే అనుకున్నానులేండి అంటూ అతను చేతి సంచిలో ఉన్నటువంటి పొట్లను తీసి కాంచనకు అందించాడు. ఏంటిది అంది. కోవా, కజ్జికాయలు, కారపూస వస్తువు ఉంటే మీకేమైనా తేవాలి అనిపించింది. మీకేమిష్టమో నాకు తెలియదు, ఇవి నాకు ఇష్టం, అందుకని ఇవి తెచ్చేశాను. ఇవి నాకు ఇష్టమే అంది కాంచన. ఇంతలో జగదీశ్వర్ అక్కడికి వచ్చింది. జయసింహం వైపు అనుమానంగా భయంగా చూస్తూ, ఎవరితను, ఏమిటి గొడవ అంది. ఇతను జయసింహ, మా ఊరు ఇతనే, బాబాయ్ పోయినప్పుడు ఇతనే టెలిగ్రామ్ ఇచ్చాడు అంటూ పరిచయం చేసింది. ఏమిటి, నువ్వు చాలా మంచివాడని చెప్తుంటావు జగదీశ్వర్ అంది. కాంచన అవునన్నట్టుగా తలుపింది. జయా, ఈ అమ్మాయి పేరు జగదీశ్వరి, నా రూమ్మేట్ అంది. జయసింహ జగదీశ్వరికి నమస్కారం చేశాడు. టైం అవుతోంది పద అంది జగదీశ్వరి.
కాంచన టైం చూసుకుంది. జయ, పరీక్షకు టైం అవుతోంది, నేను వెళ్తాను, ఈరోజు ఆఖరి పరీక్ష అంది. నేను సాయంత్రం వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏంటోయ్, నువ్వు చెప్పిన వర్ణనకి ఈ రూపానికి పోలిక కుదరటం లేదు, ఇతను రౌడీ వేషంలో ఉన్న మంచివాడా ఏమిటి అంది. అతని ప్రవర్తన మాత్రం కరుకుగా ఉంటుంది, అతని స్వభావం చాలా మంచిది అంది కాంచన. సాయంత్రం జయసింహ వచ్చాడు. ఇద్దరు కలిసి అలా బజార్లో నడవసాగారు. ఈ రోజుతోటి పరీక్షలు అయిపోయినాయి, రేపు హాస్టల్ ఖాళీ చేసేయాలి అంది. ఎక్కడుంటారు మరి అన్నాడు. అతను ఈ ప్రశ్న పరీక్షల ఒక ముందు నుంచి వేధిస్తూ ఉంది. కాంచనకి పరీక్షలు అయ్యేంత వరకు పర్వాలేదు, ఆ తర్వాత ఎక్కడుంటుంది, ఎవరింట్లో ఉంటుంది, ఇల్లు అద్దెకి తీసుకోవాలి అంటే చాలా డబ్బు అవుతుంది, అదీ కాకుండా ఆడపిల్ల అలా ఒంటరిగా ఎలా ఉంటుంది, కాంచనకి త్వరగా ఏదైనా మంచి సంబంధం దొరికితే బాగుండు, పెళ్లి చేసుకుంటే ఈ ఇబ్బందులు ఏమీ ఉండవు అనుకోసాగాడు. ప్రస్తుతానికి నేను జగదీశ్వరి వాళ్ళ ఇంట్లో ఉండిపోదామని అనుకుంటున్నాను, వాళ్ళ మామయ్యకి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, వాళ్ళు హిమాయత్ నగర్లో ఇల్లు తీసుకున్నారు అంది. అలాగే అన్నాడు. ప్రస్తుతానికి ఆ సమస్య తీరింది, అతనికి నిశ్చింతగా అనిపించింది. జయసింహ జేబులోంచి 400 రూపాయలు తీసిచ్చాడు. ఎందుకు ఇవి అంది. దగ్గర ఉంచండి, ఎప్పుడు ఏం అవసరం కలుగుతుందో ఎవరికి తెలుస్తుంది, నేనెక్కడో దూరంగా ఉంటాను అన్నాడు. ఇప్పుడు నాకేమీ అవసరాలు లేవు, ఉంచండి, దగ్గర డబ్బుంటే నష్టం లేదుగా. జయసింహ కాంచన బ్యాంగు తీసుకుని అక్కడ చిత్రగుప్తుడి చిట్టా ఉంది అందులో రాసేయండి అన్నాడు. కాంచన డైరీ తెరిచి డేట్ వేసి నోట్ చేసుకుంది, డబ్బు తీసి బ్యాగ్లో పెట్టుకుంది. ఫోన్ నెంబర్ వేసుకోండి, మా లాయర్ గారిది, మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఫోన్ చేయండి, నేను రెక్కలు కట్టుకుని వచ్చేస్తాను. కాంచన అలాగేనని తల ఊపింది. జయసింహ కాంచనని హాస్టల్ వరకు వచ్చి దిగపెట్టి వెళ్ళాడు. నీ బాడీగార్డును చూసిన ఎవరైనా నీ దరిదాపులకు రారు అంది జగదీశ్వరి. జగదీశ్వరికి జయసింహన్ చూస్తేనే భయం. ప్రభాకర్ చదువు నెపంతో రజని అతనితో హైదరాబాద్లో కాపురం పెట్టించేసింది. ఊరి నుంచి నౌకర్లు వంట మనిషి వచ్చారు. పప్పులు, బియ్యం, నెయ్యి, కారం, కూరగాయలు సమస్తం ఊరి నుంచి వచ్చేసినాయి. దేనికి లోటు లేదు, ఇంటి నిండా వస్తువులు, చేతి నిండా డబ్బు పుష్కలంగా ఉంది. రజని చదువు మానేసింది, కాలక్షేపం కావాలి, వీలైనన్ని సినిమాలు చూడటమే పెద్ద కాలక్షేపం. క్రమేపీ స్నేహితులు కూడా పెరిగారు. కారు, టెలిఫోను అవసరం అనిపించాయి. ప్రసాదరావు అవి కూడా పెట్టించేశాడు. ఆయన ఊరు వెళ్లే ముందు రజనీతోటి, చూడమ్మా దేనికి ఇబ్బంది పడకండి, ఏది కావాలైనా కబుర్ చేయండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, కానీ వాడు ఆ చదువు పూర్తి చేసేటట్టు మాత్రం చూడు. మనం ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టినా చదువు పూర్తయితే ఏ కాంట్రాక్టో చేసి వడ్డీతో సహా ఈ ఖర్చును లాగవచ్చు అన్నాడు. రజని తల ఊపింది. ప్రభాకర్ని చదువుకోమని పోరేది, కానీ అతనికి చదువు మీద ధ్యాస పోయింది. ఖాళీ దొరికితే రజనీతో కాలక్షేపం, రజనీతో పోట్లాట వస్తే ఎలా రాజీ పడటమా అనే ఆలోచనతో సతమతమవుతూ ఉండటం, ఇదే అతని దినచర్య అయింది. క్రమంగా అతని జీవితం అధమాధమంగా అయిపోయింది. అతని కాలేజీలో చదివేటటువంటి క్లాస్మేట్స్ తగ్గిపోయారు. రజనీకి పరిచయమైనటువంటి ఆడవారి భర్తలు, అన్నలు ఆ ఇంటికి అతిథులుగా రాసాగారు. అతను అతి కష్టం మీద పరీక్షలు రాశాడు, కానీ పాస్ అవుతానన్నటువంటి నమ్మకం ఏమీ లేదు. సెలవులు వచ్చాయి, ఆ ఊర్లో తోచదు. అదీగాక రజని నెలలు వస్తున్నటువంటి మనిషి, ఇక్కడుంటే డాక్టర్ చేత వారం వారం పరీక్ష చేయించుకోవచ్చు. తెలిసిన లేడీ డాక్టర్ అవడంతో ఆవిడ ప్రసాదరావుకి అమ్మాయి ఇక్కడే ఉండటమే మంచిది, మొదటి కాను కదా అని చెప్పింది. ప్రసాదరావుకి ఆ ఇంటి ఖర్చులు చూస్తూ ఉంటే గుండె గుబేలు అంటోంది. వాళ్ళు జీవితాంతం ప్రాణం పెట్టి దాచుకున్న డబ్బు అతి తేలికగా ఖర్చు అయిపోతుంది. రజనీకి పెళ్ళయిందని, శ్రీమంతుడిని భర్తగా పొందింది అని తెలిసినటువంటి తండ్రి చాలా సంతోషించాడు. మొదట రజనీని వచ్చి చూడటానికి సందేహించిన, రజనీ గర్భవతి అని తెలియగానే పసుపు, కుంకుమ, చీర, పళ్ళు తీసుకుని వచ్చాడు. వెంట చెల్లెలు కూడా వచ్చింది. ఆ సమయానికి ప్రభాకర్ ఇంటిలోనే ఉన్నాడు. అతను మామగారిని, మరదల్ని చూసి గౌరవంగానే మాట్లాడాడు. కూర్చోమని మర్యాదలు చేశాడు. వెళ్ళి రజనీతోటి, మీ నాన్న వచ్చాడు అని చెప్పాడు. రజని ఏమీ సంబరపడలేదు. మీ నాన్న వచ్చాడో అని ప్రభాకర్ మళ్ళీ గుర్తు చేస్తుంటే వినిపించింది. నాకు లేని సంబరం మీకెందుకు అంటూ కసిరింది. కావాలని అరగంట ఆలస్యం చేసి ఖరీదైన చీర కట్టుకుని యువతలకు వచ్చింది. అక్కడ కూర్చుని ఉన్నటువంటి తండ్రి సంబరంగా లేచాడు. రజని వాళ్ళ వైపు చూడలేదు. అక్కడున్న పూలకుండీలో పువ్వులు సరిగ్గా పెట్టలేదని నౌకర్ని కేక వేసి చెడా మెడా తిట్టింది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించకపోతే అయ్యగారు తీసిస్తారు అని బెదిరించింది. రజని స్వభావమే అంత, అన్ని అధికారాలు తన చెలాయించినా
అబ్బాయి గారు కేకలేస్తారు, చంపేస్తారు అంటూ అతని పేరుని మొహర్గా వస్తూ వాడుతూ ఉంటుంది. అమ్మా రజనీ బాగున్నావా తల్లి అంటూ తండ్రి పలకరించాడు. హా దేవుడి దయవల్ల బాగానే ఉన్నాను అంది. ఆయన కన్నీళ్లతోటి అమ్మా నిన్ను చూస్తే చాలా సంతోషం వేస్తుంది. ఆ రోజు ఇంటిలో నుండి అలా నువ్వు వెళ్ళిపోవడమే మంచిదైంది అనిపిస్తోంది. నేను తొందరపడి అన్న మాటలకు క్షమించమ్మా అన్నాడు. మీ క్షమాపణలు నాకేమీ అవసరం లేదు. ఈరోజు నేను డబ్బున్న అబ్బాయిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాను కాబట్టి మీరు ఇలా వచ్చి క్షమాపణలు అంటున్నారు. ఇదే నేను డబ్బు లేని వ్యధవం చేసుకుని ఉంటే నేనే మీ వాకిట్లోకి వచ్చి మీ క్షమాపణ కార్యక్రమం పెడితే మీరు ఊరుకునేవారా, నన్ను తన్ని తరిమేసేవారు అంత మాట అనకమ్మా పెద్దవాడిని. మీ పెద్దరికం మీరేం దక్కించుకున్నారు, మీ బరువు తీంచుకుందామని చూశారు, నా గురించి ఆలోచించారా? నా పొరపాటే అన్నానుగా. నువ్వేమైనా అను తల్లి, ఇది నీ చెల్లెలు, నువ్వు కాస్త మంచి స్థితిలో ఉన్నావు, మేము తినడానికి లేని బతుకులను గడుపుతున్నావు. నువ్వు నా వైపు కన్నీత చూడకుండా అవసరం లేదు, నన్ను కూర్చోమని అనుకుంటా అనక్కర్లేదు, పర్వాలేదు. కానీ నీ ఈ చెల్లెల్ని దగ్గర పెట్టుకుని దానికి తగ్గట్టుగా గంతకి తగిన బొంత ఏదో ఒక మామూలు సంబంధం నీ ఎరుకల్లో చూసి ముడి పెట్టించు అన్నాడు బతిమలాడుతున్నట్టు. ఆ పిల్ల కూడా మాసిన బట్టలతోటి చిక్కిన చెక్కిళ్లతోటి దయనీయంగా ఉంది. రజని ముఖం తిప్పి చెల్లెని యగాదిగా చూసింది. ఏమే నువ్వు నా చెల్లెలివి అవునా, నాకెవ్వరూ పిల్లాన్ని చూసి పెళ్లి చేయలేదు. నేను ప్రభాకర్ని చూసి అతన్ని మెప్పించుకుని అతను పెళ్లి చేసుకునేటట్టుగా చేసుకున్నాను. నువ్వు కూడా ఈ నాన్నను నమ్ముకునే కంటే నిన్ను నువ్వు నమ్ముకో. నీ పెళ్లి చేయడానికి నేనేం ఆడిందని కాను, అలాంటి బాధ్యతలు నెత్తిన వేసుకునేటంత డబ్బు మాకేమీ లేదు. మేమే మామగారి దయాధర్మం మీద ఆధారపడి బతుకుతున్నాం, నేనేం సాయం చేయలేను. మీరు వెళ్ళి రండి. అపారావు ముఖం వెలవెలాబోయింది. రజని ఇంత దురుసుగా మాట్లాడుతుందని ఆయన అనుకోలేదు. పైనుండి ప్రభాకర్ దిగి వస్తున్నాడు. అల్లుడు గారు ఏమంటారో అడిగి చూడమ్మా అన్నాడు. అల్లుడు గారు ఇంకో మాట అన్నారు, ఆయనను వేరుగా అడగనవసరం లేదు, ఎందుకంటే ఏ విషయంలోనైనా మా ఇద్దరిది ఒకే మాట, మీరు ఇక వెళ్ళవచ్చు అంది. కూతురు చెప్పిన ఆ తిరస్కారంతో అప్పారావు ముఖం మాడిపోయింది. పోనీలేమ్మా, ఆ చీర బొట్టు తీసుకో, అక్కయ్యకి ఇవ్వమ్మా అన్నాడు చిన్న కూతురుతో. అవసరం లేదు, మీకు నాకు సంబంధం లేదని అనుకుంటున్నప్పుడు ఆ మర్యాదని ఇంకా దేనికో, తీసుకెళ్ళండి అవి అంది. దగ్గరికి రాబోతున్న చెల్లెలు ఆగిపోయింది. ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. అయినా రజని వాటిని లక్ష్య పెట్టలేదు. ఈ ప్రపంచంలో బాధ కలిగిన ప్రతి మనిషి ఏడుస్తూనే ఉంటాడు. ఎంతమంది కన్నీళ్ళని మనం తుడవగలుగుతాం? మనకి వేతులున్నా చాలవు. మనకి ఉన్నటువంటి రెండు చేతులు మన కన్నీళ్లు తుడుచుకోవడానికి ఇచ్చాడు దేవుడు అనేది రజని గాఢమైనటువంటి నమ్మకం. వాళ్ళు తెచ్చిన చీర 60 రూపాయలు కూడా ఉండదు. ప్రేమ పేరిట తనకి వల విసరటానికి వచ్చారు వాళ్ళు. తను కాస్త మెత్తబడితే మళ్ళీ రాకపోకలు మొదలు. తన చెల్లెల సంగతి తనకి తెలియకేం. ఇంటిలో పెట్టుకుంటే ఆ నంగనాచితనంతో ప్రభాకర్ మనసుకి చక్కగా గాలం వేస్తుంది అనుకుంది. రజని తండ్రి పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు నౌకళ్ళకి చాలా కష్టం వేసింది. ప్రభాకర్ కూడా అదేంటో వాకిట్లోకి వచ్చిన వాళ్ళని అలా పంపించేశావు అన్నాడు. లేచిన తర్వాత వాకిట్లోకి 100,000 మంది బిచ్చగాళ్ళు వస్తారు, అందరినీ ఇంటిలో పెట్టుకుంటావా అంది. అప్పా, ఆ ఉపన్యాసం వినలేక తల పట్టుకున్నాడు. వచ్చిన వాళ్ళు నా వాళ్లేగా, వాళ్ళని ఎలా మర్యాద చేయాలో నాకు బాగానే తెలుసు, మీరేం సలహాలు ఇవ్వనవసరం లేదు అంది. ప్రభాకర్ ఇక నోరెత్తలేదు. అతని రోజులు గడిచిన కొద్దీ రజని అసలు స్వరూపం బయటపడసాగింది. సెలవులు వచ్చేస్తాయి, కాలక్షేపం కోసం రకరకాల మార్గాలు అనుసరిస్తున్నారు. ఇంటిలో పెద్దవాళ్ళు బెడదలేదు, చిన్నవాళ్ళున్నా బాధ్యతలు లేవు, డబ్బు సంపాదించాలనేటువంటి దిగులు లేదు. జీవితం అంటే సరదా, నవ్వులు, కేరింతలు, గుర్రపందాలు, పేకాట, హోటల్స్లో భోజనాలు, బ్లాక్లో టికెట్స్ కొనే సినిమాలు. ప్రభాకర్కి రజనీ స్నేహితుల మధ్య చాలా గౌరవం ఉంది, అది అతనికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంటి దగ్గర నుంచి డబ్బు కావాలని ఉత్తరం రాసినప్పుడల్లా తండ్రి ఉపదేశాలు వినిపిస్తూ జవాబు రాస్తూ డబ్బు కూడా పంపేవాడు. ప్రభాకర్ ఆ డబ్బు మాత్రం తీసుకుని ఉత్తరాలు విసుగ్గా శాంతం చదవకుండానే పక్కన పడేసేవాడు. రజని రాత్రివేళ పడుకున్నప్పుడు తన పక్కన పడుకున్న ప్రభాకర్ని చూస్తూ ఇతనికి కాంచన ఎప్పుడైనా గుర్తుకొస్తుందా అని ఆలోచించేది. ప్రభాకర్లో ఆ మదన ఏది ఉన్నట్టుగా లేదు. రాత్రి 10 గంటలైంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జనంతో కోలాహలంగా సందడిగా ఉంది. అప్పుడే ట్రైన్ ఏదో వచ్చినట్టుగా ఉంది, ప్రయాణికులతోటి రద్దీగా ఉంది. ఇంతలో అక్కడికి వేగంగా ఆటో వచ్చింది. అందులో నుంచి జయసింహ ఉరికినట్టుగా దిగాడు.
లాంచీ జేబులో నుంచి 10 రూపాయల కాగితం తీసి ఆటో అతని చేతిలో పెట్టి అక్కడ నుంచి పరిగెత్తుతున్నట్టుగా స్టేషన్ భవనంలోకి వచ్చాడు. అక్కడ నుంచి మెట్లెక్కి వెయిటింగ్ రూమ్స్ వైపు పరుగు తీశాడు. వచ్చేపోయే జనానికి డాష్ ఇవ్వబోతూ ఎలాగో తప్పించుకుంటూ అతను ఎవరి కోసమో ఆతురతగా వెతుకుతూ ఉన్నాడు. అక్కడ కిటికీ దగ్గర మెడ చుట్టూ పైటకొంగు కప్పుకొని కాంచన నిలబడి బయటకు చూస్తోంది. అమ్మాయి గారు ఆదుర్తగా పిలిచాడు. కాంచన ఇటు తిరిగింది. పెదవి బిగపట్టి ఎటో చూస్తున్న కాంచనకి ఇటు తిరిగి జయసింహన్ చూడగానే ఒక్కసారిగా పెదవులు విడిపడినాయి. ఆ కళ్ళల్లో దైన్యం పోయి ధైర్యం వచ్చింది. వచ్చావా, ఈ రాతికి ఇక నా కబురు అందదేమో, నేను ఇక్కడే ఉండాలేమో అని భయపడుతున్నాను అంది. కాంచన ముఖం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నట్టుగా అలసటగా ఆతురతగా నీరసంగా ఉంది. నేను ఇంటికి రాగానే లాయర్ గారి వంటవాడు చెప్పాడు, మా లాయర్ గారు వాళ్ళు ఊర్లో లేరు, నేను అన్నానికి కూర్చోబోతూ ఉంటే చెప్పాడు, ఆ పడంగా వచ్చేసాను. మీరు 6 గంటలకే ఫోన్ చేశారట కదా. కాంచన తల ఊపింది. ఏమైంది, ఇక్కడెందుకున్నారు, ఇంటిలోంచి ఎందుకు వచ్చేసారు? గబగబా ప్రశ్నల వర్షం కురిపించాడు. కాంచన కిందకి చూస్తోంది. జగదీశ్వరి వాళ్ళ అమ్మ ఇంట్లో లేరు, వాళ్ళ మామయ్య. కాంచన ఆపేసింది. వాళ్ళ మామయ్య? అతను రెట్టించాడు. కాంచన మాట్లాడలేదు. అతను క్షణంసేపు కాంచనని దెప్పపాటుగా పరీక్షగా చూశాడు. తర్వాత అడగలేక అడుగుతున్నట్టుగా, మీరు ఇంటిలో ఒంటరిగా ఉన్నారా అన్నాడు. కాంచన కిందకి చూస్తూ తల ఊపింది. జయసింహకి అర్థమైంది. అతని పిడికిళ్ళు బీగిసినాయి. లాంచి చేయి పైకి తోస్తూ, నేను ఇప్పుడే ఆ ఇంటికి వెళ్ళి 10 నిమిషాలు వస్తాను అన్నాడు. అంటూనే అతను వెళ్ళిపోతూనే ఉన్నాడు. కాంచన ఆదుర్దాగా పిలిచింది. ఇదిగో జయా. అతను ఆగి అసహనంగా తిరిగి చూశాడు. కాంచనంది, నువ్వు ఆవేశపడినందువల్ల ప్రయోజనం ఏమీ లేదు. అతని మీద నాకు కోపం లేదు. నేను అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు. ఆ తప్పు నాదే. ముందు నువ్వు నా సంగతి ఆలోచించి సాయం చేయి అంది. జయసింహ తాడు వేసలాగినట్టే తిరిగి వచ్చాడు. కాంచన మెల్లని స్వరంతో అంది, ప్రమాదం జరగకుండా తప్పించుకుని రాగలిగాను, అదే 10,000గా భావిస్తున్నాను. నేను వాళ్ళ ఇంటిలో ఉండడమే తప్పు అంది. జయసింహ వచ్చి కాంచన ఎదురుగా నిలబడ్డాడు. కాంచన చెప్పింది అతన్ని గదిలోకి తోసి, తలుపు మూసి ఇంటిలోంచి పారిపోయి వచ్చేసాను. నేను చీకటి పడింది, ఎక్కడికి వెళ్ళాలో నాకు తోచలేదు. సరాసరి ఇక్కడికి వచ్చి నీకు ఫోన్ చేశాను. నువ్వు ఇంట్లో లేవని చెప్పారు. ఎంతసేపైనా సరే నీకోసం ఇక్కడే ఉంటానని చెప్పమని చెప్పాను. ఇక్కడ కూర్చున్నానన్న మాటే కానీ నా మనసులో లేదు. నీకు నా గురించి కబురు ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఎప్పుడు వస్తావని ఆలోచిస్తాను. గంటలు గడుస్తున్న కొద్దీ నాకు భయం ఎక్కువ అవుతుంది. కాంచన అక్కడున్న సోఫాలో నీరసంగా కూలబడినట్టుగా కూర్చుంది. జయసింహ కాంచననే చూస్తున్నాడు. ఆ క్షణంలో అలా నిస్సహాయంగా ఉన్నటువంటి కాంచనను చూస్తుంటే అతని గుండెలు చెరువు అవుతున్నాయి. ఆ అమ్మాయి పసిపిల్లలాగా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుని, ఎందుకమ్మా భయం, నేనున్నానుగా అని చెప్పాలని ఎంతగానో అనిపించింది. మీ పెట్టెక్కడా అడిగాడు. అదిగో కాంచన చూపించింది. రెండు వెళ్దాం. ఆ సూట్ కేసు అందుకున్నాడు. ఎక్కడికి వెళ్దాం అని కాంచన అడగలేదు. లేచి అతని వెంట నడిచింది. జయసింహను చూసే వరకు కాంచన మనసు మొద్దుబారిపోయినట్టుగా ఉంది. మధ్యాహ్నం వేళ జగదీశ్వరి తల్లి ఇద్దరూ పని మీద వెళ్తున్నామని, వాళ్ళు తిరిగి వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళవద్దని చెప్పారు. కాంచన సరే అంది. మా తమ్ముడు వస్తే కాస్త కాఫీ ఇవ్వమ్మా అంది జగదీశ్వరి తల్లి. ఆయన వచ్చాడు. మామూలుగానే పలకరించాడు. కాంచన కాఫీ ఇవ్వడానికి వెళ్ళింది. వెనకగా వచ్చాడు. అక్కడి నుంచి మొదలైంది యుద్ధం. కాంచనని ఏ దేవతలు చల్లగా చూశారో కానీ కాస్తలో తప్పించుకుంది. దడాలను తోయటంలో ఆయన మంచం మీద నుంచి కింద పడ్డాడు. ఆయన లేచే లోపలే పరిగెత్తి ఆయన ఉన్నటువంటి గది తలుపు గడి బిగించింది. ఇక ఆ ఇంట్లో ఉండటం క్షేమం కాదని తెలిసిపోయింది. గబగబా పెట్టే సర్దుకుని బయటకు వచ్చేసింది. ఆ ఇంట్లో అడుగుపెట్టిన ఎవరికైనా అక్కడ జరిగినటువంటి ఘోరకృత్యం ఏమిటో ఇట్టి అర్థమైపోతుంది. కాంచనకి కళ్ళ వెంబడి నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఈరోజు ఒక ప్రమాదం, పెద్ద ప్రమాదం తప్పిపోయింది తనకు. అది కేవలం అదృష్టం తప్ప ఇంకేది కాదు. కాంచనకు అనిపించింది, ఇలా నా అనేటటువంటి దిక్కులేని ఆడపిల్లల శీలాలు ఎన్ని ఇళ్లల్లో నిశ్శబ్దంగా బలైపోతున్నాయో. కాంచన కళ్ళల్లో నీటి పొరలు కమ్మినాయి. ఈ ప్రపంచంలో నా అనే తోడు లేకుండా బతకడం ఎంత దుర్భరం. అందులో ఆడపిల్లలైతే మరీను. అడుగడుగున జీవితం ప్రమాదకరమే. అందుకే జయసింహన్ చూడగానే ప్రాణం లేచి వచ్చింది. ఆ క్షణంలో తన క్షేమం కోసం ఆతుర్దా పడుతున్నటువంటి అతనే తనకి దైవం, గురువు, తల్లి, తోడు అన్నీ అనిపించింది. జయసింహ కాంచన స్టేషన్ బయటకు వచ్చారు. రౌడీగా కనిపిస్తున్న జయసింహ అతని పక్కన నాజూగ్గా చదువుకున్న యువతిలో ఉన్నటువంటి కాంచన,
ఆ ఇద్దరూ కలిసి నడుస్తూ ఉంటే వెనక నుంచి కొంటె కొట్రాలు ఎవరో మంచి పిట్టను పట్టాడే అన్నటువంటి హేళన వినిపించింది. లేచి వచ్చినటువంటి బాపతో అయి ఉంటుంది అని ఇంకొకడు. జయసింహ గిర్రున తిరిగి చూశాడు. అతని కళ్ళకే శక్తి ఉంటే ఆ ఇద్దరు భస్మం అయి ఉండేవారు. జయసింహను చూడగానే రౌడీలు వెనక్కి తగ్గారు. ఇద్దరు బయటకు వచ్చారు. ఎక్కడికి వెళ్దాం అన్ని నిస్సహాయంగా. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి ప్రేమదీపిక అనే నవలను చదువుతున్నాను. నా పేరు కృష్ణ. నా ప్రయత్నం నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.